మెదక్ జిల్లా రామాయంపేటలోని కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచారు. రామనామ జపం చేస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని, ప్రతి హిందువు కల అయోధ్యలో రామ మందిర నిర్మాణమని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సేవా బస్తీలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు స్వీట్లు పంచి రామ కీర్తనలు భజనలు చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బం సత్యం అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బం సత్యం, విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా సత్సంగ్ ప్రముఖ ఏలూరు రవీందర్, ఆలయ అర్చకులు కూర్మాచలం సత్యనారాయణ రాఘవాచారి శ్రీనివాస్ మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మన ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతున్నది. ఇది అందరి హిందువులకు శుభ పరిణామం. ఎంతోమంది కరసేవకులు ఆత్మ బలినాలు చేసినారు, అందరూ కూడా చాలా శ్రమించినారు. కరసేవకులు ఎంతో త్యాగంతో అయోధ్యకు నడిచి వెళ్ళినారు. మొన్న కూడా కర్ణాటక నుంచి రథయాత్రలో మనందరికీ భాగ్యం కలిగినది. కోర్టు తీర్పు కూడా రామ మందిరం నిర్మాణం చేయాలని వచ్చినది. ఇది అందరికీ సంతోషకరం. జై శ్రీరామ్. అయోధ్యలో శంకుస్థాపన జరుగుతున్నది. అయోధ్య రామ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా దుష్టశక్తులను శిక్షించాలని, ఎట్టి ఇబ్బంది కలగకుండా అయోధ్య భవ్యమైన రామ మందిరం జరగాలని ఈ రోజు పూజలు కూడా మన రామాలయంలో చేసినాము. స్వామివారి, మరి ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ఈరోజు నిర్మాణానికి మరి సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారు ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది అందరము ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు సంతోషించవలసినటువంటి ఈ శుభదినం. ఈరోజు మన బెంగళూరు నుంచి రథయాత్ర అయోధ్యకు పోయే వాళ్ళు అందరు ఇక్కడ మన కళ్యాణ రామచంద్ర స్వామికి ఈ దేవాలయంకి వచ్చారు. అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు ఆగారు. ఆగితే వాళ్ళకు మన లోకల్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు అందరు కలిసి మన రామాలయం కమిటీ వాళ్ళు కూడా వారికి స్వాగతం పలికి వారికి మంచిగా ఇక్కడ స్వాగతం పలకడం జరిగింది.